తాడేపల్లి ప్యాలెస్ కి చేరేటటువంటి బ్లాక్ మనీ మొత్తాన్ని దేశంలో దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలకి లేదంటే అంతర్జాతీయంగా ఉన్నటువంటి వివిధ దేశాలకి ఏ ఎయిర్పోర్ట్ నుంచి అర్ధరాత్రుల్లో ఏ విమానాలు దింపాలి ఇక్కడ రన్వే మీద ఎంతెంత లోడ్ చేయాలి ఎక్కడెక్కడికి పంపించాలి ఎవరెవరి దగ్గర నుంచి విమానాలు సమకూర్చాలి ఇదంతా కూడా పాపం మన ఏవియేషన్ సలహాదారు విఎన్ భరత్ రెడ్డి గారు చూస్తారండి అంటే జగన్మోహన్ రెడ్డి ఎటువంటి వ్యక్తులను పెట్టుకున్నాడు సలహాదారుల ముసుగులో ఇవాళ తన చీకటి వ్యాపారాలని నడిపించేటటువంటి వ్యక్తులను ఇవాళ సలహాదారులుగా పెట్టుకున్నాడు ఒక రాజశేఖర్ రెడ్డి కానీ ఒక భరత్ రెడ్డి కానీ వీళ్ళందరూ చేసినటువంటి పనులు ఇవే కదా ఇంకా నెక్స్ట్ వీరారెడ్డి గారు ఈయన గారు ఇండస్ట్రియల్ ప్రమోషన్ సలహాదారులు అంట ఏం ఇండస్ట్రీలు తీసుకొచ్చారండి నాలుగు సంవత్సరాల్లో కనీసం దావోసు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి కదా వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇవాళ మన రాష్ట్రానికి ఆహ్వానం లేదు మన రాష్ట్రం నుంచి డెలిగేషన్ లేదు మిగతా పొరుగునున్నటువంటి అన్ని రాష్ట్రాలు వెళ్ళాయి తమిళనాడు నుంచి డెలిగేషన్ వెళ్ళింది తెలంగాణ నుంచి కేటీఆర్ వెళ్ళాడు కర్ణాటక మహారాష్ట్ర అన్ని రాష్ట్రాల నుంచి డెలిగేషన్స్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉంటే ఇవాళ ఒక ఇండస్ట్రీస్ లోనండి ఆరుగురు సలహాదారులు ఉన్నారండి ఒక్క పరిశ్రమల శాఖలోనే ఆరుగురు సలహాదారులు దానిలో వీరారెడ్డి గారు ఒక ముఖ్య సలహాదారు ఇవాళ నేను అడుగుతా ఉన్నా ఏం చేస్తూ ఉన్నారండి ఆరుగురు సలహాదారులు ఏం ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చారు జాబ్ క్రియేషన్ ఏమన్నా చేశారా ఉద్యోగాలు ఏమన్నా పెంచారా ఉన్నటువంటి పరిశ్రమలన్నీ వెనక్కి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి కదా ఇవాళ రాష్ట్రం నుంచి ఇవాళ అందరూ నవ్వుతా ఉన్నారు గతంలో చంద్రబాబు నాయుడు గారు తొమ్మిది సార్లు వెళ్ళారు వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి అటువంటిది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇవాళ అవకాశం లేకుండా పోయింది పిలవటం మానేశారు ఇంకొక పక్కన జుల్ఫీ రావడీ గారు అంట ఈయన ఎవరు అసలు ఎవరికి తెలీదు ఈయన మిడిల్ ఈస్ట్ దేశాలకి ఎన్ఆర్ఐ విభాగానికి ప్రత్యేక ప్రతినిధి కేబినెట్ ర్యాంక్ మరి ఈయన గారి పర్ఫార్మెన్స్ మనం ఇందాక చెప్పుకున్నాం కదా నిల్లు అంతేకాకుండా ఇంకొక సలహాదారు ఉన్నారండి స్పెషల్ ఆయన రిసోర్స్ మొబిలైజేషన్ సలహాదారు అంట సుభాష్ చంద్ర గారు ఈయన గారి పని ఏంటంటే అప్పులు తీసుకురావటం ఏ బ్యాంక్ నుంచి ఎంత అప్పు తీసుకురావాలి ఎంత వడ్డీకి ఎక్కడి నుంచి అప్పు తీసుకురావాలి ఎక్కడెక్కడ ఏ ఆస్తులు తాకట్టు పెట్టాలి ఇది వీళ్ళు చేసేటటువంటి పని రాష్ట్రం యొక్క ఆదాయాన్ని ఏ విధంగా పెంచాలి అన్న సలహాలు ఎవరండి పేరు కూడా పెట్టేశారు రిసోర్స్ మొబిలైజేషన్ ఏంటి రీసోర్సెస్ డబ్బు కావాలి ఏ నువ్వు ఏ ఊరు వెళ్తావు ఏ బ్యాంక్ దగ్గరికి వెళ్తావు ఎవడ కాళ్ళు పట్టుకుంటావు మాకు తెలీదు మాకు అప్పు కావాలి ఈ ఆర్థిక సంవత్సరం చూసాం కదండి మనకు నువ్వు వచ్చినటువంటి ఆదాయం కంటే అప్పులు పెరిగిపోయాయి అప్పుడే డెబ్బై వేల కోట్లు ట్యాక్స్ రెవెన్యూ కానీ నాన్ ట్యాక్స్ రెవెన్యూ కానీ వస్తే దానికి మించి మన అప్పులు పెరిగిపోయాయి ఆర్థిక సంవత్సరంలో మరి ఇటువంటి మేధావులందరిని పెట్టుకుని వాళ్ళకు లక్షలు పోసి ఈయన చేసే పని ఏంటంటే అప్పులు గొప్పగా మార్చున్నాం రాష్ట్రాన్ని పది లక్షల కోట్లు అప్పులు దాటిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అంతేకాకుండా చంద్రశేఖర్ రెడ్డి ఈయన ఉద్యోగుల సంక్షేమ సలహాదారుని